Hello everyone. I will give it to Tarun first. Tarun will speak now. அந்த தாகேஷ் வச்சுனா தருண் ஒரு நல்ல ஆக்டர், நல்ல ஹீரோ, நல்ல மனுஷன். தருண் தருண் நல்லா ఉన్నాడు, தருண் நல்லா యాక్ట్ చేస్తున్నాడు, தருண் பேசி காம்ப்ளெக்ஷன் நல்ல. அத கிண்டி கோல. தருண் ரொம்ப நல்லவர், வல்லவர். From very good family. தருண் ஆக்டர் காது டைரக்டர். இல்ல இங்க இருந்து I think he'll be acting more than directing. For sure. I mean he might direct a film where he is hero. నాకు తరుణ్ డైరెక్ట్ చేస్తే నచ్చదు, యాక్టింగ్ చేస్తే నచ్చదు. హీ సెడ్ అభినయకు రూపాయి ఇస్తే 200 చేసిండు. డన్ కాదు, టికెట్ 200 కదా, 200 జైల్లో అవుతా. ఇట్లానే మాట్లాడుతున్నాడు. నీకు ఒక క్వార్టర్ ఇచ్చినట్టున్నాడు. చెప్పిన ఎట్లుంది తరుణ్ యాజ్ అ డైరెక్టర్? వెన్ హీస్ యాక్టింగ్ నువ్వు ఆయన తోటి పనిచేసిన ఎట్లుంది? యాజ్ అన్ యాక్టర్ హీ యాక్ట్స్ యాజ్ అ డైరెక్టర్. యు ఆర్ అన్ యాక్టర్. వీడు నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తాడేమో అక్కడ చేస్తున్నాడు. లామకాన్ పోయినా అనమాట. లామకాన్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ ఏంటి అంటే ఛాయ్ తాగొచ్చు, ఉత్తేనే ఫ్రీగా ముచ్చట్లు పెట్టచ్చు. అట్లాంటి ప్లేస్లో ఏంది అంటే చైర్ నేను ఇట్లా బయట లాగి సమోసా తిందామని పోతుంటే హలో బ్రదర్ ఇక్కడ చైర్ లోపల పెట్టాను. అదే అభినవ్ కోమటం అనే మంచి వ్యక్తి లామకాన్లో మేనేజర్, పెద్ద పీకుడు, పెద్ద చాలా పెద్ద హీరో. చెప్పు అందుకనే ఈ నగరానికి మూవీ చేసినప్పుడు కౌశిక్ క్యారెక్టర్ రాసేటప్పుడు ఎవరిని తీసుకుందామా అనుకుంటే ఒక ఆడిషన్ చూసిన ఈయన వీడే కదా చైర్ పెట్టమని చెప్పిందని చెప్పేసి ఫోన్ చేస్తే అదే బ్రో నేను ఆలోచిస్తున్నాను, ఆడిషన్ ఇచ్చి 2 నెలలు అయింది ఇంకా ఫోన్ రాలే. అయితే నాన్న నువ్వే క్యారెక్టర్ నువ్వే. అప్పటి నుంచి మొదలైన ఫ్రెండ్షిప్ అనమాట. ఐ రియలీ లైక్డ్ ఇట్. సెట్ మీద పోయినప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని కట్టర్స్ పెడతాం ఇట్లా లైట్ కట్ చేయండి బ్లాక్ క్లాత్. అయితే గోవాలో మిట్ట మధ్యాహ్నం షూటింగ్ చేస్తున్నాం అన్నమాట. ఈయన కార్ దగ్గర కూర్చొని లైట్ మెన్ దగ్గర బాబు ఆ బ్లాక్ క్లాత్ ఇట్లా పెట్టి నాకు ఎండ తాగుతుంది. నేను చెప్తా నేను స్టోరీ చెప్తాను. నేనన్నా ఆ లైట్ ఆ కట్టర్ పెడితే లైట్ రాదురా నీ మూతికి, ఎవరు చూడరు. సో దట్ ఈస్ వేర్ వీ స్టార్టెడ్ అండ్ ఫైనలీ వీ ఎండెడ్ అప్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ ఫిల్మ్లో కూడా ఇదే క్యారెక్టరైజేషన్, సిమిలర్ కైండ్ ఆఫ్ కామెడీ అన్ని చేసి హీరో హీరో అంటుంటే నాకు ఎందుకో హ్యాపీగా ఉండాలని. ఎవరా ఎవడు హీరో కలే ఓలే ఓకే. ఎనీవే ఒక్కసారి విల్ బి లాంచింగ్ ద టీజర్. ఆ టీజర్ చూసాక విల్ బి బ్యాక్ అగైన్. లెట్స్ లాంచ్ ద టీజర్. రే లైఫ్ అంటే మూవీరా, లైఫ్ అంటే మూసుకో. తే ఒక్కడ అడ్వైస్ ఇస్తున్నా. అందరికి నమస్కారం, థ్యాంక్ యూ. ఐ వుడ్ లైక్ టు ఈరోజు ఇక్కడ వచ్చిన పెద్దలకి, చీఫ్ గెస్ట్కి ఫస్ట్ నా థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ ఇక్కడ వచ్చిన మా 200 హీరోలకి, ఫస్ట్ మా 200 హీరోలకి బిగ్ థ్యాంక్ యూ. ఈరోజు వచ్చి నేను చాలా కష్టపడ్డా, చాలా టార్చర్, కాకపోతే మీరన్నా ఎంజాయ్ చేయాలి. మీరందరూ వచ్చి వచ్చి లాంచ్ చేస్తున్నందుకు ఫస్ట్ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. సెకండ్, ఇక్కడ మా టీం ఉన్నారు, వీళ్ళని సాంగ్ తర్వాత మళ్ళీ మీకు పరిచయం చేస్తా. బట్ ఐ వుడ్ లైక్ టు కాల్ మిస్టర్ ఉమేష్ గుప్తా ఫ్రమ్ ఆదిత్య మ్యూజిక్ టు జాయిన్ మీ. ఉమేష్ గుప్తా గారు మన ఆడియో ఆల్బమ్ కొన్నారు. ఈవెన్ దో ఇట్స్ లైక్ అ న్యూ ఫిల్మ్, నా ఫస్ట్ ప్రొడక్షన్, తరుణ్ ఫస్ట్ డెబ్యూ యాజ్ అ లీడ్ యాక్టర్, కొత్త అబ్బాయిలు షామీర్,
యాజ్ అ డైరెక్టర్ బట్ విత్ ఉమేష్ గుప్తా లాంటి మనుషుల వల్ల సునీల్ నారంగ్ సార్ ఏషియన్ సినిమాస్ వాళ్ళు ఈ సినిమా పార్ట్నర్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఉమేష్ గుప్తా సార్ ఇట్ మీన్స్ అలాట్ చిన్నప్పటి నుంచి ఆదిత్య మ్యూజిక్ అని చూస్తున్నాం ప్రతి సినిమాకి కానీ వీళ్ళ లాంటి వాళ్ళు వచ్చి మా సినిమా ఆడియో రైట్స్ కొని అంటే నాకు కొంచెం ఖర్చులు తక్కువ చేసిండ్రు లైక్ సో ఇట్స్ ఎ హ్యూజ్ మీన్స్ ఆఫ్ సపోర్ట్ దట్ ఆదిత్య మ్యూజిక్ కేమ్ ఆన్ బోర్డ్ అంటే మీ రీచ్ మీరు ఈవెన్ మా ఆడియో కొనడం ఇట్ మీన్స్ అ లాట్ టు అస్ ఐ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ థింక్ సునీల్ నారంగ్ గారు అన్ఫార్చునేట్లీ ఇస్ నాట్ హియర్ టుడే సో ఐ థింక్ ఇమీడియట్లీ మనం ఫస్ట్ ట్రైలర్ టీజర్ ఇవన్నీ ప్లే చేసేసినాం కదా చూసేసిండ్రు కూడా లెట్స్ డూ ద సాంగ్ లాంచ్ ఐ యు రెడీ కెమెరాలు నా మీద వద్దు మా హీరోల మీద కావాలి లెట్స్ వాచ్ ద వీడియో రాజ్యానికి తల తిరిగిన రాజు అంట ఈ తిక్క దొరల కాళ్ళు ఒక్కే మనుషులంట వాడి తల దాన్నే పులి లాంటి యోధులంట ఫస్ట్ ఈ పాట వెనకాల కొందరు వ్యక్తులు ఉన్నారు సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు కాల్ ఫస్ట్ మై డైరెక్టర్ షామీర్ షామీర్ డైరెక్టెడ్ ఇతనే మీకు మాత్రమే చెప్తా డైరెక్టర్ సగం సాంగ్స్లు ఉన్న ఫిలాసఫీ ప్రతి పాట ఆల్మోస్ట్ లిరిక్స్ మనోడు ఒక వెర్షన్ రాసి మనోడ్ నుంచే వస్తుంది షామీర్ డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్ అండ్ నాకు చాలా కోపం వచ్చింది షామీర్ మీద ఎందుకంటే ఇట్లా సాంగ్ చేస్తున్న సాంగ్ చేయాలి విజయ్ అంటే అరే ప్రొడ్యూసర్ రా నేను డబ్బులు పెడుతున్నా అంటే మీకు సురేష్ బాబు సార్ దిల్ రాజు సార్ ఎవరైనా వచ్చి డ్యాన్సులు చేస్తారా నాకు కూడా అంటే నాకు కూడా మినిమం ప్రొడ్యూసర్ కదా నేనేంది డ్యాన్స్ చేసేది అంటే లేదు లేదు చేయాలి చేయాలంటే ఇంక వచ్చి చేయాల్సి వచ్చింది బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ షామీర్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ సచ్ అ సూపర్ జాబ్ అండ్ షామీర్స్ రైట్ హ్యాండ్ మ్యాన్ అర్జున్ చచ్చిపోయేటట్టు ఉంటాడు కానీ మనోడు నాన్ స్టాప్ he works really hard and then the music director Shivakumar is Shiva here Shiva gave really like new age really amazing music this is the music director and then ee song lo mana local lo Nawab gang an unnaru give a big round of applause for Nawab gang and Asura ఎక్కడున్నారు నవాబ్ గ్యాంగ్ ఐ వాంట్ నవాబ్ గ్యాంగ్ అసురా వచ్చేసే అసురా రోట్ ద లిరిక్స్ ఆల్ ద ర్యాప్ అంతా మనోడు రాసిండు అంటే నాకు తెలుగులో ర్యాప్ ఆల్మోస్ట్ కష్టమేమో మన పదాల వల్ల అనిపించే టైంలో మనోళ్ళు వచ్చి బ్యూటిఫుల్ అంటే చాలా ఫిలాసఫీ కూడా చెప్తూ ఇంత సూపర్ రైటింగ్ అంటే నాకు డ్యాన్స్ చేయడం కూడా మజా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ అసురా మా హైదరాబాద్ అబ్బాయి అండ్ దే డిడ్ ద ర్యాప్ అండ్ ద లిరిక్స్ ఫర్ ద ర్యాప్ పోర్షన్ అండ్ దెన్ ఐ వుడ్ లైక్ టు కాల్ ద కొరియోగ్రాఫర్ హిజ్ నేమ్ ఇస్ ఆల్సో విజయ్ అంటే నాతో డ్యాన్స్ చేయించిందంటే మనం నెక్స్ట్ లెవెల్ అంటే తారక్ అన్ననో బన్నీ అన్ననో దొరికితే నెక్స్ట్ లెవెల్ చేస్తాడు నేను దొరికిన మినిమం ఇంత లాగిండు బట్ గ్రేట్ మ్యాన్ గ్రేట్ విజయ్ అంటే నాకు నైట్ మేర్ కానీ ఓ 2 డేస్ సాయంత్రం అట్లా షూట్ తర్వాత వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అట్లట్లా చేసి మొత్తానికి 1 డేలో కొట్టినాం సాంగ్ సో ఐ హోప్ యు ఆల్ రియలీ ఎంజాయ్డ్ ఇట్ ఐ వుడ్ లైక్ ఉమేష్ గుప్తా సార్ టు ఫస్ట్ కమ్ అండ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అండ్ దెన్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ మై డియర్ విజయ్ ఫర్ హిస్ బికమింగ్ ప్రొడ్యూసర్ హీస్ ఆల్రెడీ ఎవ్రీబడి నోస్ దట్ అర్జున్ రెడ్డి గీతా గోవిందం అండ్ టాక్సీ వాల్ ఆల్మోస్ట్ హిస్ మూవీస్ ఆర్ ఫ్రమ్ ఆదిత్య మ్యూజిక్ and we are very much proud to have these movies with us and now I wish entire team a very grand success and a very big hit thank you Vijay and thanks Mr. Govardhan ji Vijay's dad for trusting our company and giving the rights to us thank you Vijay aithe final words for this evening first meerandar vachinanduku again చాలా చాలా థ్యాంక్స్ లాట్స్ ఆఫ్ లవ్ ఫుల్ ఐ లవ్ ఆల్ ఆఫ్ యూ మూవీ నవంబర్ 1st రిలీజ్ అవుతుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్ పక్కా కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ సో నాకు ఈ కాలేజ్ షెడ్యూల్ ఎట్లా నడుస్తున్నాయో నాకు తెలియదు కానీ నవంబర్ 1st థియేటర్కి వెళ్ళి మంచిగా ఫ్రెండ్స్తో వెళ్ళి ఫుల్ నవ్వుకోండి